ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత కార్యక్రమానికి రథసారథి మొదటి విడత, రెండవ విడత, మూడవ విడత సంగ్రామ యాత్రలను విజయవంతంగా పూర్తి చేసుకొని నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర చిత్తారమ్మ తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకొని మరి యాత్రని ప్రారంభిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, ప్రజా సంగ్రామ యాత్ర రథసారథి బండి సంజయ్ కుమార్ గారికి, కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారికి, రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఓబీసీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారికి, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు గారికి, తమిళనాడు సహా ఇన్ఛార్జ్ సుధాకర్ రెడ్డి గారికి, ఇంద్రసేనారెడ్డి గారికి, పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి సమయం తక్కువగా ఉంది కాబట్టి వేదిక ఉన్నటువంటి జాతీయ కార్యవర్గ సభ్యులకు, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులకు, పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముఖ్యులకు, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. కేసీఆర్కి భారతీయ జనతా పార్టీ పేరు తెలుసుకుంటేనే ఈరోజు నిద్ర అనేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఆయన అసెంబ్లీలో ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ వేదిక మీద ఎందుకయ్యా అసెంబ్లీ వేదిక మీద అట్లా గొంతు తీర్చుకుంటున్నావు? ఆ అసెంబ్లీ వేదిక ఒక అసెంబ్లీ వేదిక, అసెంబ్లీ సమావేశాల్లాగా లేవవి. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళకు తొత్తులుగా ఉన్న వాళ్ళు కూర్చొని సభ నిర్వహించుకున్నట్టుంటుంది, కానీ అసెంబ్లీ సమావేశంలాగా లేదది. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ అయినటువంటి మా శాసనసభ్యులని సభలో లేకుండా చేసి ఒక జూటాకోర్ పచ్చి జూటా వాడవు. ఈ దేశంలో కానీ ప్రపంచంలోనే ఎవరికైనా జూటా అవార్డు ఇవ్వాలంటే ఆ అవార్డు కేసీఆర్ అనేటోడికే ఇవ్వాలి. అటువంటి జూటా వాడవు నీవు. అసెంబ్లీలో కూర్చొని పచ్చి అబద్ధాలు భారతీయ జనతా పార్టీ గురించి, కేంద్ర ప్రభుత్వాన్ని గురించి, ఈ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అభివృద్ధి చెందిందని చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తలేదా కేసీఆర్ అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. సిగ్గు లేకుండా అసెంబ్లీలో నీకు దమ్ము ధైర్యం ఉండింటే, మూడు తోకలంట మా శాసనసభ్యులు, మూడు తోకలంట. ఇంతకుముందు మురళీధర్ రావు గారు చాలా చక్కగా చెప్పింది, మళ్ళీ రిపీట్ చేయదలుచుకోరు, చాలా చక్కగా చెప్పింది తోక ఏం చేసిందో ఆంజనేయ స్వామి తోక. మరి ఈ మూడు తోకలైనటువంటి నీవు మరి ఎందుకయ్యా అసెంబ్లీలో వాళ్ళు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు? ఆ మూడు తోకలకు ఎందుకు భయపడుతున్నావు? నీకు దమ్ము ధైర్యము నువ్వు చెప్పేది వాస్తవమే అయితే మరి వాళ్ళని అసెంబ్లీలో బయటకు పంపించి నీవెందుకు వదులుతున్నావు? పచ్చి జూటా మాటలు చెప్తే నువ్వు చెప్తున్న మాటలకు తాన తందరైనటువంటి నీ పార్టీ ఎమ్మెల్యేలు, దత్తమ్మలు, సన్నాసులు నీ కాళ్ళ నీ మోర్చాట నీళ్లు దాక్కుంటా తెలంగాణను ప్రస్తుతం పట్టిస్తున్నటువంటి ఆడ కూర్చున్న నాయకులు చప్పట్లు కొడుతుంటే, బెంచులు కొడుతుంటే సిగ్గు అనిపిస్తలేదా? తెలంగాణ ప్రజలు కళ్ళు మూసుకున్నారు అనుకుంటారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. ఎన్ని అబద్ధాలు మాట్లాడతారయ్యా? మాకే అనిపిస్తే, మాకే అవకాశం ఉంటే ఇట్లా పట్టి లాగి బయట ఈడ్చుకొచ్చి ముక్కు నేలకు రాపేటటువంటి విధానబద్ధాలు మాట్లాడుతున్నా. ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేనా? ఒక ముఖ్యమంత్రి ఇంటి పచ్చి అబద్ధాలు మాట్లాడతాడా? అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పడం నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఒక ముఖ్యమంత్రిగా నువ్వు చెప్పేటటువంటి వాస్తవాలను ఒకప్పుడు నమ్మిన తెలంగాణ ప్రజలు, ఈరోజు నువ్వు చెప్తున్న ప్రతి మాట, ప్రతి ఒక్క విషయము అబద్ధమైనటువంటి విషయం తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం, తెలంగాణ అక్క చెల్లెళ్ళము, తెలంగాణ యువత ప్రతి ఒక్కరి విశ్వసిస్తా ఉన్నాం. మాట్లాడితే ఎలక్షన్ వచ్చినప్పుడే కేసీఆర్ కు కరెంటు మీటర్లు గుర్తుకొస్తాయి. ఏడో బై ఎలక్షన్ వస్తే కరెంటు మీటర్ అంటాడు. దుబ్బాకలు అదే చెప్పిండు, కరెంటు మీటర్లు పెడతారు,
రేపు భారతీయ జనతా పార్టీ వస్తే కరెంటు బాయిలకు కరెంటు మీటర్లు పెడతారు. హుజూరాబాద్ ఎన్నికల్లో అదే చెప్పిండు, ఇప్పుడు మునుగోడు వచ్చిందని మళ్ళీ అదే ముచ్చట చెప్తున్నాడు. ఈరోజు పచ్చి జూటా మా ఎక్కడైనా పెట్టిందా? మరి ఇంతవరకు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు హుజూరాబాద్ ఎలక్షన్ అయినాక పెట్టిండ్రా, దుబ్బాక అయినాక పెట్టిండ్రా, ఎక్కడైనా మీటర్లు పెట్టిండ్రా? మీటర్లు కేసీఆర్ కి పెట్టని ఇంకా భారతీయ జనతా పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఓటేసి తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు మీటర్ పెట్టడానికి సిద్ధమైతే తట్టుకోలేక భారతీయ జనతా పార్టీ మీద అబద్ధాలు చెప్పి, భారతీయ జనతా పార్టీ అబద్ధాలు చెప్పి పూట గడుపుకునేటటువంటి ఒక చేతగాని ముఖ్యమంత్రివి నీవు. నీవు ఎంత కడుతున్నావో కరెంటు రైతులకు చెప్తున్నావు, 24 గంటల కరెంటు ఇస్తున్నాను. ఎక్కడుందయ్యా 24 గంటల కరెంటు? 10 గంటలన్నా సరిగ్గా గ్రామాల్లో కరెంటు వస్తుందా? రా పోదాం రా చూద్దాం రా, చూపిరా నువ్వు మా దగ్గరకు వచ్చావు, తీసుకుపోతాం రా, ఏడా వస్తుందో చూపిస్తూ 24 గంటల కరెంటు. ఈరోజు రైతుల పేరు మీద 24 కరెంటు ఉచిత కరెంటు ఇస్తున్నాని ఆ కరెంటు పైసలన్నీ నువ్వు తప్పుకుంటూ ఈరోజు మీటర్లు పెట్టాల్సి వస్తుందని ప్రజలకు మోసం చేసి అబద్ధాలు చెప్పి నీవు అవినీతి పరుడవై ఈరోజు ఒక పక్క కాళేశ్వరం పైసలు దోచుకొని, ఒక పక్క పాలమూరు రంగారెడ్డి దోచుకొని, ఒక పక్క కరెంటు రైతులకు ఉచితంగా ఇస్తున్నా, 24 గంటల కరెంటు ఇస్తున్నా అని అదొక పక్క దోచుకుంటూ కరెంటు సంస్థలకు కట్టాల్సిన బకాయిలు కట్టకుండా ఈ రోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ నీ బప్పం గడుపుకుంటూ ఇలా జాతీయ పార్టీ పెట్టాలని రాష్ట్రంలో నిన్ను ఇంటికి పంపని ఇంకా తెలంగాణ ప్రజలు సిద్ధమైందని జాతీయ పార్టీ అంటూ ప్రజలని తప్పుదో అంటే పక్కదారి పట్టిస్తూ ఈరోజు నీ బబ్బం గడుపుకొని ఇంకా చూస్తున్నావు. ఆహా ఈయన పాప మోదీ గారిని ఎదుర్కొని ఇంకే జాతీయ పార్టీ పెడుతున్నాడంట అని చర్చ జరగాలని ఒక జాతీయ పార్టీ గురించి మాట్లాడుతున్నావు. అసలు తెలంగాణలోనే నీ పార్టీని ఇంటి పంపడానికి తెలంగాణ ప్రజలకు సిద్ధమైతే జాతీయ పార్టీ ఎక్కడ పెడతావయ్యను? ఎన్ని రోజులయ్యా జాతీయ పార్టీ పెట్టేది? కేవలం తెలంగాణ ధనాన్ని దోచుకున్నటువంటి ధన అహంకారంతోననే ఈరోజు పాయట్ల మీద దోచుకున్న దోపిడీ అయిపోయింది. ఈరోజు ఇంతకుముందు మురళీధరరావు గారు చెప్పినట్టు హైదరాబాద్ లో ఉన్న చెరువులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి ఎక్కడ ఖాళీ స్థలాలు కానీ ప్రభుత్వ భూములు కానీ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈరోజు కల్వకుంట్ల కుటుంబం చేతిలో ఉన్నాయి. ఈరోజు రియల్ ఎస్టేట్ పేరు మీద లక్షల కోట్ల రూపాయల ధనాన్ని తెలంగాణ భూములను కాజేయడానికి ఈరోజు కేసీఆర్ గారు సిద్ధమై, ఒకప్పుడు ఆంధ్రులు దోచుకపోతున్నారు మన భూములు అమ్ముతున్నారని చెప్పినటువంటి కేసీఆర్ ఈయన వచ్చినాక ఎన్ని భూములు అమ్మిందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మరి కేసీఆర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి ఒక స్వయం పాలన అని చెప్పి తెలంగాణ వాళ్ళకి ముఖ్యమంత్రి కావాలని చెప్పి తెలంగాణ ఆస్తులు కాపాడుకోవడం మాట్లాడిన నీవు తెలంగాణ ఆస్తులు ఎందుకు అమ్ముతున్నావు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ధనిక రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో భూములు అమ్మాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎన్ని రకాలుగా ఇంకా ప్రజల్ని మోసం చేస్తావు. ఈరోజు పిల్లలకు ఉద్యోగాలు లేవు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. హైదరాబాద్ నగరంలో గ్రామాల్లో సంగ్రామ యాత్ర చేసి హైదరాబాద్ పట్టణ ప్రాంతంలో కూడా మా ప్రజలు ఏం కష్టాలు పడుతున్నారు. ప్రజలు ఏ వార్డులో ఎక్కడెక్కడ రోడ్లు లేక, డ్రైనులు లేక, ఇండ్లు లేక ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకి ఎన్నెన్నో కష్టాలు హైదరాబాద్ నగరంలో, ఎన్నో జిల్లాల నుంచి హైదరాబాద్కు అనేక పనుల మీద వలసలు వచ్చి బతుకు చెరువు కోసం వచ్చి బతుకుతున్నటువంటి వాళ్ళ యొక్క కష్టాలను చూడాలని ఈరోజు హైదరాబాద్లో కూడా సంగ్రామ యాత్ర మరి సంజయ్ గారు చేపట్టబోతా ఉన్నారు. కొద్దిసేపట్లో ప్రజల కష్టాలు తెలుసుకొని రేపు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క నియంత పాలనను అంతం చేయటటువంటి ఒక నిర్ణయానికి తెలంగాణ ప్రజలు వచ్చిండు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. వారి కలలు నిజం చేయాలని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షలతో తెలంగాణ కోరుకున్నారో ఆకాంక్షలన్నీ కూడా నిజం చేయడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధమై మీ మధ్యకు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల కష్టాలు పల్లెలు కానీ పట్టణాలు కానీ రైతన్నలు కానీ అనేక రకాలుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మోసాలకు హామీలకు దగాయి
ఆయన చెప్తున్నటువంటి అబద్ధాలకు మళ్ళీ ఒకసారి మోసపోకుండా ఇంతకుముందు చెప్తున్నాడు అసెంబ్లీలో నూకలు తినమన్నారంట మా కేంద్ర మంత్రులు నూకలు తినమని చెప్పినట్టు. ఎంత పచ్చి దగాకోర్ మాటలు మాట్లాడుతున్నాడు తండ్రి కొడుకులు. కొంచెమైనా సిగ్గు శరం ఉందా? మీకు దమ్ము ధైర్యం ఉంటే, నీవు దేవుణ్ణే పూర్తించేవాడవైతే, దేవుణ్ణే నమ్మినవాడవైతే, ఏ దేవుని దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తావో చెప్పు కేసీఆర్. ఏ దేవుని దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తావో చెప్పు, నూకలు తినమని చెప్పి మాట. ఒక మాట మాట్లాడితే ఇంకొక మాట అబద్ధాలు చెప్పి పెద్దలను దగా చేయడంలో ఆరితేరినటువంటి నీవు నీ కుటుంబము ఇంటికి పంపడానికి సిద్ధంగా అండి. ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం అయ్యిండ్రు, మీరు కూడా సిద్ధంగా అండి. మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, ఎన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బలోపేతమైంది, ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పుట్టగతులు లేవు. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు భారత్ జోడో అంట రాహుల్ గాంధీ గారు. అయ్యా నీ పార్టీలో ముందు నీ నాయకులను జోడో, తర్వాత భారత్ జోడో. ఆయన తన పార్టీలో పరిస్థితి పాపం చూసుకొని ముందు వాళ్ళని జుడాయించుకో. భారత్ జోడో ఈరోజు భారత్ గట్టిగా జోడో అనుకుని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏ ఒక్క శత్రువు కూడా భారతదేశం మీద కన్నేసేటటువంటి ధైర్యం లేకుండా నరేంద్ర మోదీ ఒక సింహం లాగా ప్రపంచ దేశాలన్నీ కూడా మెచ్చుకునే నాయకత్వంలో ఈరోజు భారతదేశం ముందు ఒక పటిష్టమైనటువంటి నాయకత్వంలో భారతదేశాన్ని విచ్ఛిన్నం కాకుండా భారతదేశంలో ఐక్యతతోన భారతదేశం ఎవరొచ్చినా వారి మీదకి కొట్లాడనిక కాదు, ఎవరి మీదైనా విజయం సాధించనిక సిద్ధంగా ఉందనే సంకేతాన్ని నరేంద్ర మోదీ గారు ఇచ్చిండు. మరి రాహుల్ గాంధీ గారి పాపం భారత్ జోడో పదం వదిలేసి కాంగ్రెస్ జోడో అనేటటువంటి పేరు పెట్టుకొని కాంగ్రెస్లో ఓడిపోయినంత దాన్ని జోడుకుంటూ పోతే మంచిదని చెప్పి సందర్భంగా నేను హెచ్చరి మునుగోడు ఎన్నికల్లో కూడా కార్యకర్తలంతా కూడా మునుగోడు ఎన్నికల్లో, హుజూరాబాద్ ఎన్నికల్లో, దుబ్బాక ఎన్నికల్లో ఏ విధంగా పనిచేసి కార్యకర్తలంతా కూడా విజయానికి మన చేరువై విజయం సాధించినమో అదేవిధంగా మునుగోడులో కూడా భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీని రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపడానికి అందరూ సంసిద్ధులు కావాలని చెప్పి కోరుకుంటూ మన యొక్క 4వ దఫా ప్రజా సంగ్రామ యాత్ర మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి సందర్భంలో మరి బండి సంజయ్ గారికి మరొకసారి యాత్రను విజయవంతం కావాలని చిత్తారమ్మ పూర్తి ఆశీర్వాదాలు, ఆ అమ్మగారి ఆశీర్వాదం బండి సంజయ్ గారి మీద భారతీయ జనతా పార్టీ ఉండాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.